రాయలసీమ కర్నూలు కడప అనంతపురం జిల్లాలో పూర్తిగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఖరీఫ్లో వేసిన పంటలన్నీ మరీ ముఖ్యంగా వేరుశనగ పత్తి అదేవిధంగా కంది తర్వాత ఆమ్లాలు ఈ పంటలన్నీ కూడా ఏమాత్రం రైతుకి కనీసం విత్తనాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి జనవరిలో ఈ జూన్లో నుంచి సెప్టెంబర్ ఆఖరి వరకు ఖరీఫ్ ముగుస్తుంది. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు కూడా నిష్క్రమించడం జరుగుతుంది. మరి రబీలో ఈ పంటలు ఏమి రావు. అది అంతేకాకుండా రైతులు ఎకరా వ్యవసాయం చేసేదానికి కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అదేవిధంగా పత్తి వేసేదానికి కూడా 30,000 పెట్టారు. గుల్లికి అయితే 50,000 నుంచి 1,00,000 రూపాయలు వరకు పెట్టుబడి పెట్టారు. ఇవన్నీ కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాము. దీంతో రైతులు దిక్కుదోచిన పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వమేమో ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి విత్తనాలు ఇస్తాం, ఎరువులు ఇస్తాం, మందులు ఇస్తాం, వాళ్ళ పంటలని కాపాడుకుంటాం, వాళ్ళ పంటలు కావాల్సిన రేట్లు ఇస్తామని చెప్తున్నారు. అసలు రేట్లు ఇవన్నీ పంటలు పండితే కదా, మరి పంటలు పండేదానికి కావాల్సింది ప్రధానంగా నీటి సౌకర్యం, వర్షాలు రావడం లేదు. పదే పదే చెప్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అయ్యా అంజనీవా ద్వారా పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని. మరి కుడి ఎడమ కాలువ పూర్తి చేసి, పంట కాలువ పూర్తి చేసి నీళ్ళు ఇచ్చింది కూడా గుర్తొచ్చినారు. అంతేకాకుండా మన కర్నూలు జిల్లాలో జలసిరి పథకం పెట్టారు. జలసిరి పథకంతోన పేద రైతులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అందరికి కూడా మరి ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పి, మోటార్లు బిగిస్తామని చెప్పి అవన్నీ కూడా చేశాం. అది కూడా చేయలేదు. దీంతో నష్టపోవడం జరిగింది. కాబట్టి మేము రైతులకి వెంటనే నష్టపరిహారంగా వేరుశనగ పంటలు వేసిన రైతులందరూ కూడా ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.